నోరు చేస్తే అబద్దాలే. దేవుడి మీటర్ల గురించి మాట్లాడారు, మీటర్ల మోటార్లకు మీటర్లట. ఎన్నికలు వస్తేనే ఇది హుజామాబాద్ ఎన్నికలు అదే పేరు. ఈ హుజామాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో, నాగార్జునసాగర్ ఎన్నికల్లో, మున్గోడు ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తే కూడా బీజేపీకి వెళ్తే మోటార్లకు మీటర్ పెడతాడు. మరి ముఖ్యమంత్రి చేతగానోడా? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా? నేను స్పష్టం చేసిన లేఖ చూపెట్టాను. నేను కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పాలసీ ఇది, దీనిలో ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టుకుని ఎక్కడ లేదు. మొత్తం చదివి వినిపించిన అన్ని మూసుకున్నాను. మనకు ఒక సంవత్సరం దాకా అన్ని మూసుకున్నాను. మళ్ళీ సర్టిస్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను సవాల్ చేస్తున్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి. ఇంపార్టెంట్ విషయం అన్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా రాయలేదా? చాలా సవాల్ స్వీకరించమని చెప్పండి. దమ్ముంటే లేఖ రాసిందా రాయలేదా? మోటార్లకు మీటర్లు పెట్టేది వాళ్ళే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి. మీటర్లు పెట్టొద్దు అని చెప్పి ఎక్కడ కేంద్ర మీటర్ పెట్టుకొని ఎక్కడ చెప్పలే? చదివి వినిపించిన మేము మోటార్లు మీటర్ పెడతాం మాకు లోన్ ఇవ్వమని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి మీటర్ పెట్టేది వాళ్ళ మేమా? అంటే ముఖ్యమంత్రిని కాదనే మేము వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి అన్ని మోటార్ల కాడ మీటర్ పెడతారా? అంటే సింగరేణి కట్టేశారు, సింగరేణి పర్యటన చేస్తారు చేస్తారు, మోడీ అరచి క్లియర్ అయిపోయారు. అరే 50% షేరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% షేరు కేంద్ర ప్రభుత్వాన్ని. ఎక్కువ షేరు నోడు ప్రైవేటీకరణ చేస్తాడా, లేకుంటే తక్కువ షేరు ప్రైవేటీకరణ చేస్తూ పుట్టరా? అంటే ఏది పడితే ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. అనేక సందర్భాల్లో సవాల్ చేసిన నేను, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత నువ్వు ఇచ్చిన హామీల మీద చర్చకు రా, చర్చ పెట్టు. నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నువ్వే విధంగా చేస్తావో దాని మీద చర్చకు సిద్ధమా? ప్రజలు కావాల్సింది అదే. నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేస్తావు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తావు, దాని మీద చర్చకు రా. 2 గంటలు మోడీ గారి చుట్టూ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి చుట్టూ కేంద్ర ప్రభుత్వం టైం పాస్ చేస్తాడు. ఏం చేస్తారు ఏం చేస్తారు? గ్రామీణ ఉపాధి పైసలు సంపకపోయిన మూర్ఖుడు, ఇంకా సర్పంచకు డైరెక్ట్ నీ మూర్ఖత్వం వలనే నువ్వు అన్ని డైవర్ట్ చేస్తున్నావనే నేరుగా సర్పంచ్ అకౌంట్ లో పైసలతో గవి కూడా రాత్రి అర్ధరాత్రి దోషుకొని పిక్కినాడు. ఆటోమేటిక్ షాట్ తీసేమంటారు వాళ్ళు, కరెంట్ కట్ చేస్తారు, మోటార్ రాలిపోతున్నాయి, లో వోల్టేజ్. ఇంకెవరైనా ఫోటో గారు 24 గంటలకు దేశాన్ని ఉపద్రవిస్తారు. నేను అమెరికా వాళ్ళు వచ్చి లండన్ లో వచ్చి చూస్తున్నట తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇంతవరకు ఎవరికి వస్తుందా 24 గంటల కరెంట్? ఇప్పుడే వచ్చింది. ప్రగతి వాళ్ళు మంచిగా చల్లగా ఉన్నాడు, కిందకి చేస్తే పైన వేస్తే మంచిగా సాయంత్రం చల్లగా కూర్చుంటాడు. 10-15 జెండాలు పెట్టుకున్నారు. హైట్ హై ఉంటే ఈయనకి ఏది కడుతుంది? మంచిగా జల్సా చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం బయట కరెంటు పోయి నీకేం తెలుస్తుంది? బయట నీ ప్రగతి పోలో నీ ఫామ్ హౌస్ లో జల్సా చేస్తున్నావు, బయట కరెంట్ లేదని నువ్వు అనుకుంటున్నావు, కరెంట్ ఉందనుకుంటున్నావు నువ్వు. ఎలక్ట్రిసిటీ సిబ్బంది అధికారులే మెసేజ్ ఇస్తారు కరెంటు విషయాలు. మరి కరెంటు పోతాను ఎట్లాంటావు నువ్వు? కొంత మెసేజ్ ఇస్తున్నారు కరెంటు విషయాల్లో. ఇది పాకిస్తాన్ వచ్చాడు, బంగ్లాదేశ్ అది దానికే చెప్తాడు మన కథ. దీన్ని మళ్ళీ వెళ్తారు దీనికి. విద్యుత్ సిబ్బంది కూడా ఏటా పోతే కరెంట్ డీటెయిల్స్